దేశంలో గాని ప్రపంచంలో గాని ఎంత మంచి మంచి కథలతో హైలైట్ అయ్యేది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పరిపాలనకు గాని సంక్షేమానికి గాని అభివృద్ధికి గాని ఒక చిరునామాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. దేశంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న వారు ఇటువంటి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎలా నడిపిస్తున్నారు ముందుకని. కానీ ఈ రోజు మనం చూసుకుంటే కథనాలు ఈ రోజు ఏంటంటే ఇలా డ్రగ్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 తాలూకా ఫారం మీద 27,000 కోట్ల రూపాయల తాలూకా డ్రగ్స్ ని రవాణా చేస్తున్నారన్న ఒకటి. ఇంకో కథనాలు మనం చూసాం మలేషియాలో ఎక్కడ బార్డర్ లో తిరుపతి తాలూకా తలనీలాలు పట్టుకున్నటువంటి విషయం మనం చూసాం. చెన్నై బార్డర్ లో మంత్రి గారి తాలూకా కారుగా అవాలమని పట్టుకోవడం మనం చూసాం. ఇది ఈ రోజున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అసలు వాస్తవంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య యువతకి నిరుద్యోగం తాలూకా సమస్య. ఆ సమస్యను పరిష్కరించడానికి గత ప్రభుత్వంలో మా ప్రయత్నం మేము చేశాం. దేశ విదేశాలు తిరిగి కూడా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావడానికి ఒక చిరునామాగా మన ఆంధ్రప్రదేశ్ ని తయారు చేసుకొని ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం క్రియేట్ చేసాం. అందులో సుమారు 5,000 కోట్లకు పైగా మించినటువంటి ఇన్వెస్ట్మెంట్ కియా మోటార్స్ సాక్షాత్ ఈ రోజు కూడా మనకు కనిపిస్తుంది. అటువంటి తీసుకొని వచ్చి పెట్టుబడులు పెట్టి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వచ్చినటువంటి పెట్టుబడులు ఈరోజు 72,000 కోట్లు, ఈరోజు 180,000 కోట్ల హీరోయిన్. అంటే యువత జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారని చెప్పి ఆయన హీరోగా తయారు చేద్దామని ఓట్లేసి హీరో చేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ యువతకి హీరోయిన్ ఇస్తున్నారు. అది ఈ రోజు పరిపాలన. అంటే ఈరోజు యువత అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు, మేము ఉద్యోగ అవకాశాల కోసం మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తే మా మీద మీరు పెట్టుబడులు, మా మీద మీరు డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఇది ఎక్కడైనా న్యాయమని ఈ రోజు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పే దమ్ము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉందా? ఇంత సంచలనమైనటువంటి వార్తగా మారినటువంటి విషయం తర్వాత కూడా కనీసం ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు బయట మాట్లాడలేకపోతున్నారంటే దీని వెనక ఏంటి? ఏమనుకోవాలి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకోవాలి? ఒక బాధ్యత కలిగినటువంటి దేశ స్థాయిలో ఇన్ని వార్తలు వస్తున్నప్పుడు ఒక విషయం మీద కనీసం స్పందించాలి కదా. అట్లీస్ట్ మా పోలీస్ వ్యవస్థ అంతటిని కూడా దీని వెనక పెట్టి దీని వెనక ఉన్నటువంటి నిజ నిజాలు ఏంటో తెలుసుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం అనేటువంటి విషయమైనా సరే రాష్ట్ర ప్రజలకి మరి ముఖ్యమంత్రి గారి స్థానంలో చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉంది కదా. ఎక్కడ కూడా ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు పరిపాలిస్తున్నారనంటే నిజంగా ఈ రాష్ట్రం తాలూకు దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో చక్కగా అభివృద్ధి చేసి దేశ స్థాయిలో నంబర్ వన్ గా రాష్ట్రాన్ని ఉంచాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తే ఈ రోజు మన రాష్ట్రం తాలూకా ఎత్తి చూడండి. 2020 క్రైమ్ రిపోర్ట్ ప్రకారం దేశంలో మహిళలపై భౌతిక దాడుల్లో ఏపీ నంబర్ 1, మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల్లో నంబర్ 2, ఎస్సీలపై జరుగుతున్న దాడుల్లో నంబర్ 5, అత్యధిక నేరాలు జరిగినటువంటి రాష్ట్రంలో నంబర్ 9. ఇవి మనకున్నటువంటి స్టాటిస్టిక్స్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అద్భుతమైనటువంటి పరిపాలన తాలూకా స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఇది ఈ రాష్ట్రం తాలూకా సంపాదించుకున్నటువంటి విలువ మరువు. మరి ఈ రకంగా కొనసాగుతున్నటువంటి తరుణంలో ప్రతిపక్షానికి ఏ రకంగా నమ్మకం కలుగుతుంది? మీరు డీజీపీలు, ఈరోజు ఎస్పీలు, కమిషనర్లు ఈ రకంగా ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేసుకొని మీరు మాట్లాడద్దని చెప్తే మాకు ఏ రకంగా కాన్ఫిడెన్స్ కలుగుతుంది? అసలు ఇందులో ఏ తప్పు జరగలేదు, మనకు సంబంధం లేనటువంటి వాస్తవం ఏ రకంగా కలుగుతుంది? కనీసం ఆశీ ట్రేడింగ్ కంపెనీ తాలూకా వెనక ఉన్నటువంటి మనుషుల మీద కానీ ఎటువంటి ఇదైనా చేశారా? ఈరోజు అందులో ఉన్నటువంటి పేరు సుధాకర్ అన్నటువంటి పేరు వచ్చింది. ఆయన సొంత గ్రామం ఏదో తెలుసా? ద్వారపూడి. మరి ఆ గ్రామంలో ఇంకా ఎవరి తాలూకా అనేది ఒక వైసీపీ ఎమ్మెల్యే తాలూకా సొంత గ్రామం అనేది కూడా అనేసి అదే తెలుసా? మరి అతని తాలూకా చరిత్ర గతంలో ఏం జరిగిందో పోలీసులకు తెలియదా? మరి దీనికి దానికి ఏమైనా సంబంధం ఉండగా ఆ యాంగిల్లో ఏమైనా దర్యాప్తు జరిగిందా? లేకపోతే వైసీపీ ఎమ్మెల్యే మీద అసలు దర్యాప్తు చేయకూడదని మీ తాలూకా రాజారెడ్డి రాజ్యాంగంలో ఏదైనా మరి పెట్టుకున్నారా? మరి ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్, ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు పోలీస్ వ్యవస్థలో లేదా? కాకి డ్రెస్ చేసుకుంటున్నారు, చుక్కలు పెట్టుకుంటున్నారు, ఐపీఎస్ బోర్డు తగ్గించుకుంటున్నారు, ఎందుకు పబ్లిక్ కి సర్వీస్ చేయడం కదా, పార్టీకి సర్వీస్ చేయడానికి కాదు కదా? మరి అంత పెద్ద పెద్ద హోదాలో ఉన్నటువంటి మీరు కూడా ఇంత చులకనగా మాట్లాడే
విధానం చూస్తుంటే మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి మాత్రం గతంలో కూడా మేము చూసాం ఇటువంటి పరిస్థితులు, కానీ ఎప్పుడు ఇంతటి స్థాయికి సివిల్ సర్వెంట్స్ కూడా ఈ స్థాయికి తీసుకెళ్లేటటువంటి విధంగా వెళ్ళిపోయారంటే రాష్ట్రం ఇంకా ఎంత నాశనం చేయడానికి కంకణం పట్టుకుని ఈరోజు పనిచేస్తున్నారో మరొకసారి మాకు తెలుస్తుంది. మరి అదే రకంగా ఈరోజు డీజీపీ గారు దీని మీద రాష్ట్ర పోలీస్ ఎంతవరకు కూడా స్పష్టంగా ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఏంటి దీని వెనక ఉన్నటువంటి నిజం ఏంటనేది, ఎందుకంటే జిఎస్టీ ద్వారా మనం తెలుసుకున్నాం ఈరోజు గతంలో జరిగినటువంటి ఇది ఏంటనేది. అందుకని డీజీపీ గారికి మేము అడుగుతున్నాం ఈ వే తెలిసి ఏమైనా బయటకు తీయగలరా, ఎందుకు స్టేట్ దగ్గర కూడా ఒక రికార్డు ఉంటుంది కదా, స్టేట్ జిఎస్టీ కూడా మనకు వస్తుంది, ఏ కంపెనీ ద్వారా ఎంత కార్యకలాపాలు జరిగాయనేది స్టేట్ దగ్గర కూడా ఉన్నటువంటి రికార్డు ఉంటుంది. మరి ఆ ఈ వే తెలిసి ఏమైనా సరే ఒకటైనా సరే మీరు బయట పట్టగలగరా, ఇవేమీ లేకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి మమ్మల్ని మాట్లాడకుండా ఉండడం అంటే ఏంటి, మేము ఊరికెళ్ళి కూర్చున్నాం అనేది. మరి డీజీపీ గారికి మేము అడుగుతున్నాం విపక్షం కాదు పార్లమెంట్, పబ్లిక్ ఎప్పుడైనా ఇష్యూ వచ్చినా సరే పబ్లిక్ ఎప్పుడైనా సరే నష్టం జరుగుతుంది అన్నప్పుడు మరి ప్రైవేట్ రెస్పాన్సిబిలిటీ కింద విపక్షం ప్రతి ఇష్యూని కూడా రేజ్ చేస్తుంది. మరి మేము ఏదైనా సరే ఒక అలిగేషన్ అయినా సరే ఒక ఇష్యూ అయినా సరే ఒక విమర్శ రేజ్ చేసిన తర్వాత దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత పోయి మీరు కూడా ఒక పొలిటికల్ పార్టీ లాగా ఈరోజు పోలీస్ వ్యవస్థ మారిపోయి ఇలా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తే అది జాతికి కూడా మంచిది కాదని కూడా మేము హెచ్చరిస్తున్నాం. మరి అదే రకంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను ఇంతలాగే చెప్పాల్సి ఇంత పెద్ద సంఘటన జరిగినా సరే మాట్లాడలేకపోతున్నారు. అసలు ఎన్ని మార్గాలు ఇలా నడుస్తున్నాయి మన రాష్ట్రంలో, లెక్కలు అతి పెద్ద మాఫియా ఇవన్నీ కూడా ఎందుకు మెన్షన్ చేస్తున్నారంటే ఒకటికో ఒకటి లింక్ ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. డ్రగ్స్ ఈ రోజు ఇంత పెద్ద స్థాయిలో జరుగుతుందనేది మౌన మంది చూశారు, కానీ దాని గతంలో జరుగుతున్నటువంటి లెక్కలు సొంత బినామీలు పెట్టుకొని సొంత కుటుంబ సభ్యులు పెట్టుకొని ఫ్యూరియస్ లెక్కలు తయారు చేసి గవర్నమెంట్ ద్వారా డిక్లేర్ చేస్తా ఉంటే అసలు దేశంలో కూడా ఇంత క్రిమినల్ ఐడియా ఏ ఒక్కరికి కూడా వచ్చింది. అది కేవలం మన రాష్ట్రంలో అవలవుతున్నటువంటి పరిస్థితి. మరి దాని మీద కూడా డబ్బులు సంపాదించుకొని ఈరోజు పబ్లిక్ తాలూకు హెల్త్ తో చలగాడుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. కోట్ల రూపాయలు ఈరోజు అవినీతికి పాల్పడి డబ్బు సంపాదించుకున్నారు, జనాల తాలూకు ప్రాణాలు ప్రాణంగా పెట్టుకొని ఈరోజు ఇచ్చేస్తున్నారు. మరి ఫ్యూరియస్ లెక్కర్ తయారు చేయడానికి మత్తు పదార్థాలు కూడా వినియోగిస్తారనేటువంటి మాట ఈరోజు పత్రికల ద్వారా చాలా సందర్భాల్లో మనం చూసాం. మరి నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి అడిగేటటువంటి ప్రశ్న ప్రతి రోజు కూడా మనం చూస్తున్నాం, ఈ లెక్కల మీద ఒక సమస్య వస్తుంది, ఈరోజు మత్తు పదార్థాల మీద సమస్య వస్తుంది. మరి ఎంత సమస్య వచ్చి ప్రజలకు ఎంత అవమానం కలుగుతున్నటువంటి సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీ కదా లెక్కర్ బ్యాన్ అని చెప్పి ఎందుకు మీరు లెక్కర్ బ్యాన్ చేయలేకపోతున్నారు మళ్ళీ మళ్ళీ మేము అడుగుతున్నాం. ఇది ప్రజలు సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నటువంటి ప్రశ్న. మీరు ఇచ్చినటువంటి హామీ ఈరోజు ఎందుకు మీరు నిలబెట్టుకోలేకపోతున్నారు? ఆ రోజు పాదయాత్రలో మహిళలకు అందరికీ కూడా మీరు వాగ్దానం చేసి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క చుక్క కూడా మద్యం లభించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేస్తామని చెప్పి ఈరోజు ఎంత మోసం అండి, ఏకంగా మద్యం తయారు చేసే మీ ద్వారా ఈరోజు చదివించుకుంటున్నారు, బ్రాండ్లు మీరే తయారు చేసుకుంటున్నారు. మరి తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఈరోజు అవమానపరిచేటటువంటి విధంగా బ్రాండ్ పేరు స్పెషల్ స్టేటస్ రైల్వేస్ ఏంటనేది అంటే మీకు అంత జోగా మారిపోయింది. ఇదంతా కూడా రాష్ట్రం కానీ పరిపాలన కానీ ప్రజాస్వామ్యం కానీ ఈరోజు మీ అవినీతి చేసుకోవడానికి మీ అక్రమ డబ్బు సంపాదించుకోవడానికి ఎంతకైనా తగ్గించి అసలు భారతదేశ ఈ దేశ పునాదులు కూడా మీరు మొత్తం కోలగొట్టి ఇష్టానుసారంగా ఒక డిక్టేటర్షిప్ మాదిరిగా ఈ రకంగా రన్ చేస్తారంటే కాలం ఖచ్చితంగా సమాధానం చెబుతుంది అన్నటువంటి మాట మాత్రం మళ్ళీ మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తున్నాం.